మక్కా వేయమని చెప్పింది ఈయననే. మక్కకి ఎంఎస్పి ధర ఉండి కేంద్రము ప్రొక్యూర్మెంట్ చేస్తున్నా కూడా చెయ్యని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈయననే. మక్కా వేయొద్దు వేయమని చెప్పిండు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వేయొద్దని చెప్పిండు. చెరుకు ఫ్యాక్టరీలు ఆంధ్ర రాజ్యం నడుస్తున్నది, ఆంధ్రోలు నడిపిస్తున్నారు, అక్కడ గేట్ల మీద ఎవడన్నా చేతులు పెడితే చేతులు నరికెత్తా అన్నాడు. 100 రోజులలో ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుందన్నాడు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమ్ముకుంటాము ఫ్యాక్టరీలు అన్న కాడికి దిగజారిపోయాడు బిడ్డే కొడుకు కోసం. ఈ ప్రాంతం అంతా బిడ్డే బిడ్డే ఇలాగానే బిడ్డే వంచుకున్నట్టున్నది ఈ ప్రాంతం. బిడ్డకి ఈ ప్రాంత ప్రజలందరూ రాజకీయంగా శివాట్లు పెట్టినా కూడా బుద్ధి వస్తలేదు వీళ్ళకి. మొత్తం అందరినీ తెలంగాణ ప్రజలు మొత్తం రైతాంగం మొత్తం వరేసిన 1 కోటి ఎకరాల వండించిన 2 లక్షల టన్నులు పండించినా ఎటువంటి ఇబ్బంది లేదు, అందరిని వరేయమన్నది కూడా ఇదే ముఖ్యమంత్రి. కొనుక్కోవడం కుదరదు, రేటు రాదు, ఇటువంటి డౌట్లు అవసరం లేదు. నేను ముఖ్యమంత్రిని అసెంబ్లీలో చెప్తున్నా, 100,000 టన్నులు తెలంగాణ ప్రజలే తింటారు, మిగిలిన 100,000 టన్నులు మనకు తెలివి ఉన్నది, మనకు స్ట్రాటజీ ఉన్నది, మనకి బ్రాండ్ క్రియేట్ చేసుకుందాము, మనము మార్కెట్ చేసుకుందాము, మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాము. కాబట్టి 2 లక్షల టన్నులు 1 కోటి ఎకరాలలో కూడా వరి వండినా కూడా ఇబ్బంది లేదన్న ముఖ్యమంత్రి ఈయననే. దేశంలో కాదు ప్రపంచం మొత్తంలో వరి ప్రొక్యూర్మెంట్ కేవలం తెలంగాణలో జరుగుతున్నది, ఎక్కడ జరుగుతలేదు అన్న కుంకణాలు కొట్టిన బాధాల పోషెట్టి కూడా ఈయననే. ఇవాళ కేవలం పారాబాయిల్ రైస్ ఫ్యూచర్ల కొనము అని లెటర్ రాస్తే పూనకం వస్తున్నది. పూనకం ముఖ్యమంత్రి ఖరీఫ్ పంటల 60 లక్షల టన్నులు కొనేది కేంద్రమే, రబీ పంటల రారైసు కొనేది కేంద్రమే. ఇలా పూనకం ఇంటికి వస్తున్నది ముఖ్యమంత్రికి. మొత్తం రాష్ట్రం మొత్తం వరి పంటకి డైవర్ట్ చేసింది ఎందుకు? ఇలా చెరుకు ఫ్యాక్టరీలు తెరిస్తే చెరుకు వేసేటోడు చెరుకు వేసుకుంటాడు కదా రైతన్న ఎవరన్నా. ఎంఎస్పీలు పెరుగుతూ ఉన్నాయి చెరుకుకి. ఎంత చెరుకు వండినా దాని నుంచి ఎథనాల్ తీసి కొనుక్కుంటందుకు ప్రభుత్వమే రెడీగా ఉన్నది. ఎథనాలు పెట్రోలు డీజిల్లల్లో కలిపే శాతం డబల్ చేసింది కేంద్రం. చెరుకు అన్నిటికంటే మక్క చెరుకు ఈ రెండిట్లనే ఎథనాల్ అన్నిటికంటే ఎక్కువ వస్తుంది. ఇలా నువ్వు మక్క వేద్దంటవా, చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేస్తావా, వరేస్తే ఊరేస్తావా, ఊరంటవా, నువ్వు కాళేశ్వరం ఏంటి కోసం కడుతున్నావు కాళేశ్వరము? దేనికోసం కడుతున్నావు? 150 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ దేనికి? ఏ పంట వేయాలనో చెప్తా అన్నాడు. 20 తారీఖు చెప్తానడా? 20 తారీఖు ఇవాళ ఎంత అన్నా? 22 మత్తు దిగినట్టు లేదు 19 రాత్రిది. 22 ఇవాళ తాడో పేడో తెలుసుకుంటానికి ఢిల్లీకి పోయినట. మాకు గదే కావాలి. భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తెలుసుకునేదే కావాలి. తెలంగాణ ప్రజలకు కూడా నీతోటి తాడో పేడో తెలుసుకునే రోజు కూడా దగ్గర పడుతున్నా. గదే కావాలి మాకు. అయితే ఈయన డ్రామేబాజ్ ముఖ్యమంత్రి వ్యవహారం చూడండి. తాడో పేడో తెలుసుకుంటుందికట కుటుంబ సమేతంగా పోయినట. ప్రైవేట్ ఫ్లైట్లో పోయిట మళ్ళా ఈ మొఖాలకి ప్రభుత్వ సొమ్ము దండగా రైతుకు రూపాయి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మళ్ళీ ఈ మునగానికి షటా ఘోష్కి ప్రైవేట్ ఫ్లైట్ కావాలి. యాడికి పోయినా ప్రైవేట్ ఫ్లైట్. ఇంత పానం చిటిక నీళ్ళంతా ఆ తిరగనీకే 6 ప్రాడో కార్లు.
అది వెళ్ళేది సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఫామ్ హౌస్ కి వెళ్లి బయటికి దానికి కోట్ల రూపాయల తోటి కాన్వాయిలు ప్రైవేట్ ఫ్లైట్లు గిరి గిసుంటి దురరాజ్యం చేసుకుంటా 4 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు మనందరి మరి ఏం పంటలు చేయాలనో చెప్తానో కదా చెప్పిసావు ఢిల్లీకి ఏంటి పోయినావు పుల్ల చెప్పిర్రు పైరబాయలు కొనమని నీకు ఇయ్యాల చెప్పలే అది గత 4 ఏళ్ల నుంచి నడుస్తున్నది వ్యవహారం పైరబాయలు తగ్గించుకో కేరళోడు తమిళనాడు వాళ్ళు తింటారు బీహార్ వాడు తింటారు వాళ్ళ పంటలు వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళే వండించుకుంటున్నారు తగ్గించుకోరి తగ్గించుకోరి తగ్గించుకోరని 4 ఏళ్ల నుంచి చెప్పిండు కేంద్రం ఇదే ఎఫ్సిఐ చెప్పింది ఆఫీస్ పోతే కదా తెలిసేది వ్యవహారం సెక్రటరీ ఊలగొడుతివి ఏమంటే వ్యాపారం చేసుకుంటా నేను ఫార్మ వ్యాపారం చేసుకుంటా ఇంకా నీ కోట్లేసింది బేవకూఫ్ వ్యాపారం చేసుకుంటా కోట్లేసారని నీ కొడుకు అమెరికా తిరుగుతాడు నువ్వు వ్యాపారం చేసుకో మరి అడ్మినిస్ట్రేషన్ ఓడిస్తాడు వ్యాపారం చేయంగా చూసిరా అండి మీడియా మిత్రులు దున్నంగా చూసిరా సంచులు నింపంగా చూసిరా కోతలు కోయంగా చూసిరా నాటంగా చూసిరా చూసిరా అవలన్నా ఏమన్నా ఫోటోలు వచ్చినాయా వీడియోలు వచ్చినాయా బాదం తాగి తిని పండుడు తప్ప ఫామ్ హౌస్లో ఏమ్రా ఏ పంట వేసిర్రా మీరేం వేసిర్రా ఆ ములకు ఏం వేసిర్రా ఆ ఆడ అమ్ముకోర్రి ఈడ అమ్ముకోర్రి ఎంత రేట్ వచ్చిందిరా ఆ ఎంతన్నారా అని మన బ్లాక్ మ్యాన్ ఉన్నది కదరా కోటి రూపాయలు ఎకరానికి చూపెట్టుర్రి ప్రాఫిట్ ఇది దీని వ్యాపారం అంటారు బ్లాక్ మనీని వైట్ మనీని చేసుకుంటే వ్యాపారమా ఏదో తాడో పేడో తెలుసుకోనికే కుటుంబ సమేతంగా పోయిందట యుద్ధానికి కుటుంబ సమేతంగా పోతారండి ఎవరన్నా మళ్ళా కేంద్రము 10 రూపాయలు తగ్గించే లీటర్ డీజిల్ మీద దాని తర్వాత బీజేపీ రాష్ట్రాలన్నీ తగ్గించే ఆంధ్ర దేశం మొత్తం 15 రూపాయలు 20 రూపాయలు 25 రూపాయలు తగ్గిపోయి రేట్లు మళ్ళా దానికి మళ్ళా అబద్ధం నేను పెంచనే పెంచలే నేను తగ్గియా అని ఎప్పుడు పెంచిండో ప్రతి ఒక్కటి సంవత్సరం వారీగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం 2000 నువ్వు ఫస్ట్ రాగానే ఈ ముదనష్టపోడు ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ ఇయర్నే 5% పెంచు దానికి అదనంగా 2 రూపాయలు పెంచు దాదాపు 6 నుంచి 7 రూపాయలు రేటు పెంచు ఫస్ట్ రాగానే ఈ 6 ఏళ్ళు అయిపోయింది 7 ఏళ్ళు అయిపోయింది కదా అందరు మర్చిపోతారు అనుకున్నాం లెక్కలన్నీ తీసి చూపించినాం మరి పెంచినావు కదా ఏంటికి తగ్గిస్తలేవు ఏంటికి తగ్గిస్తలేవు దళిత బంధు అడగొద్దు జాబ్ నోటిఫికేషన్లు అడగొద్దు నిరుద్యోగ వృత్తి అడగొద్దు ఎన్ఆర్ఐ సెల్లు అడగొద్దు రైతు రుణమాఫీ అడగొద్దు ఫ్రీ ఫర్టిలైజర్ కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు 24 లక్షల పొటాష్ మటాష్ అన్ని కూడా ఫ్రీ ఇందు దేశం ఆగమైపోతుంది ప్రపంచం కింద మీద అవుతుంది ప్రళయం పుట్టుకొస్తుంది అన్నోడు మరి ఎన్ని టన్నుల ఫర్టిలైజర్ ఎన్ని సంవత్సరాలు ఎందరు రైతులకు ఇచ్చిండు చెప్పాలి